హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా చెప్తున్నాను, ఈ క్రిస్మస్ వస్తుంది కదా, దాని గురించి మనం ఒక వెరైటీగా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మంచి కేక్ తయారు చేసుకుందాం. ఈ క్రిస్మస్ రోజే మా అమ్మాయి కూడా పుట్టింది, తన పుట్టినరోజు కూడా క్రిస్మస్సే, అందుకు తనకు కూడా ఈ వీడియో ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రై ఫ్రూట్స్ చూశారు కదా, ఇది ఖర్జూరం. ఇలా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా ఖర్జూరం కొంచెం ఒక 6-7 తీసుకున్నాను నేను. తర్వాత ఇది బాదం, బాదం ఒక 6-7, పిస్తా ఒక 6-7 తీసుకోండి. కిస్మిస్ 10-15 వరకు తీసుకున్నాను. జీడిపప్పు 15, అన్నీ కలిపి ముక్కలు చేసుకున్నాను. యాలకులు 2 ఇచ్చేద కొట్టుకుందాం. ఇవి డ్రై ఫ్రూట్స్. బెల్లం తీసుకొని ఇలాగ గ్రేప్ చేయండి, ఇలాగైతేనే మెత్తగా బాగా అవుతుంది. చూసారా, ఈజీగా ఉంటుంది. ఇలా గ్రేప్ చేసుకుంటే మనకి చాలా బాగా చూపిస్తాను ఎలా వస్తుందో. ఇలా వస్తుంది ఇది బెల్లం. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. దీంట్లో ఒక కప్పు బెల్లం, బెల్లము నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండితో మనం ఇప్పుడు కేక్ తయారు చేసుకుందాం. ఇది కప్పు గోధుమ పిండి. ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. మనం ఏ కప్పుతో తీసుకున్నామో గోధుమ పిండి, ఆ కప్పుతోటే బెల్లం కూడా 1/4 తీసుకోవాలి. 1/4 కప్పు అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు గ్రేప్ చేసి ఉంచిన బెల్లం 1/4 కప్పు ఇందులో వేసుకుందాం. ఈ కప్పుతోటే మనం 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. మన ఇంట్లో ఏ ఆయిల్ మీరు వాడితే ఆ ఆయిలే వాడుకోండి, ఏదైనా పర్లేదు. ఇవ్వండి 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఇలాగ 1/2 కప్పు ఆయిల్ వేయండి. టేస్ట్కి కొంచెం 1 స్పూను ఇవ్వండి నెయ్యి వేయండి. ఉంటే వేయండి, ఆప్షన్, లేకపోతే లేదు. కొంచెం నెయ్యి స్మెల్ వస్తుందని వేసుకోవడం అంతే. ఆయిలే ఇంపార్టెంట్ దీనికి. ఇది బాగా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలాగ మెత్త చేసుకుందాం. ఇలాగ కలిపాం కదా, బెల్లం ఇంకా అవ్వలేదు అంటే ఆ బెల్లం అలాగే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే మనం 1/4 కప్పు పెరుగు వేయండి. మనం ఎగ్స్ వాడట్లేదు, మైదా పిండి కూడా ఈసారి వాడట్లేదు, గోధుమ పిండితో చేస్తున్నాము. బెల్లము వాడుతున్నాము, పంచదార వాడలేదు. చూసారా, ఈసారి కేక్ మంది ఈ క్రిస్మస్కి వెరైటీగా ఉంటుంది. ఇది పెరిగేసాక ఇది బాగా కలపాలి. 1/4 కప్పు పెరిగేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగ బాగా కలుపుకుందాం, కలిసిపోతుంది. ఇలాగ కలిసింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ పిండి, కప్పు గోధుమ పిండి ఇందులో వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటే కలిసిపోతుంది. ఆయిల్ ఉంది కదా, ఇందులో ఉండలు అవ్వదు. అలాగా కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు బెల్లం, 1/2 కప్పు ఆయిల్, 1/4 కప్పు పెరుగు. ఇవి కొలతలు చూసారు కదా. ఇలా కలుపుతున్నప్పుడే అందరూ అడుగుతున్నారు బేకింగ్ పౌడరు. నా ముందు వీడియోలో బేకింగ్ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు. అన్ని షాపుల్లోనే, రిలయన్స్లో, ఎట్లోనైనా దొరుకుతాయి. బేకింగ్ పౌడర్ అంటే ఇలాగా బాక్స్ ఇలా ఉంటుంది, బేకింగ్ పౌడర్ అని ఉంటుంది. బేకింగ్ పౌడర్ వల్ల యూజ్ ఏంటంటే కేక్లో అవి పొంగేటట్టు చేస్తుంది. వంట సోడాకి దీనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వంట సోడా అంటే అది మెత్తగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం దీనికి బేకింగ్ పౌడర్ 1 కప్పు వేసి, ఒక
స్పూన్ వేసుకుందాం. ఇవ్వండి, ఒక స్పూను ఈ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే వంట సోడా అన్నాను కదా, వంట సోడా అంటే అది వేరేగా మన కూరల్లోనే అట్లా వేసుకుంటాము, అది ఒక ఇదండి, ఇది వేరు నేను ఇందులో వేసుకున్నాను. ఈ వంట సోడా కూడా ఒక హాఫ్ స్పూన్ వేయండి. బేకింగ్ పౌడర్ ఒక స్పూను, వంట సోడా హాఫ్ స్పూన్ వేసి ఇది బాగా ఇలా కలుపుకుందాం. మనం కప్పు గోధుమ పిండి కూడా వేసుకున్నాం కదా, ఇది నీట్గా కలుపుకోవాలి. ఇలాగా చూసారా, ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇలాగ మనకి జాగ్రత్తగా ఇది మాత్రం ఉంటే ఈ బ్యాటర్ బాగున్నట్టే. కొంచెం మీకు ఇలా జాగ్రత్త రానప్పుడు ఒక స్పూన్ పెరుగు వేసుకోండి, సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇది అన్ని పట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక చిన్న గిన్నెలో కొంచెం గోధుమ పిండి తీసుకోండి. ఇలాగ ఇది జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, బాదం, ఈ ఖర్జూరం, ఏలకులు చెదకొట్టి వేసుకోండి. ఇవన్నీ మనం ఇలా కలుపుకోవాలి. ఏలకులు ఇంట్రెస్ట్ ఉంటే ఏలకులు వేయండి, లేదు అన్నప్పుడు కొంతమంది వెనీలా ఎసెన్స్ వేస్తారు కదా, అవి ఉంటే అవి వేసుకోండి. నేను ఏలకులు ఇవి ఓల్చి ఇలా వేస్తున్నాను. ఇవన్నీ మనం ఈ పిండిలో ఇలాగ పొరపడం వల్ల ఏంటంటే ఇవి మీదనే అలా తేలుతూ ఉంటాయి, లోపల అడుగుకి వెళ్ళిపోకుండా ఉంటాయి కేక్ మీద. అందుకోసం ఇలా గోధుమ పిండిలో ఇలాగ చేయండి. ఇది వేద్దాం, ఒక మన కేక్ గిన్నె ఉంది కదా, నేను కేక్ గిన్నె వాడతాను కదా, దీనిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలాగ అంతా పూసుకోవాలి. పూసిన తర్వాత మనం గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండిని కొంచెం తీసుకొని ఇలాగ అంత చుట్టూ మనకి ఇలాగ చేయడం వల్ల కేకు అడుగుని అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇవ్వండి, ఇలాగ అంత పిండి జల్లి మళ్ళీ మనం ఇలాగ గిన్నెని ఇలా చేసి మీ ఎక్సెస్గా ఉంది పిండిని అంతా తీసేయాలి. ఇలాగ బౌల్లో తీసాం కదా, చూసారా, ఇలాగ మనం కేక్ గిన్నె తయారు చేసుకోవాలి. ఈ కేక్ గిన్నె కిందని ఇలాగ ఇసుక పెడతాను నేను, ఇది పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెడతాము. ఈలోపు ఈ గిన్నెలో కేకు బ్యాటర్ వేసుకుందాం. ఇందులో మనం కలిపించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ, మన కేకు డ్రై ఫ్రూట్స్ కేక్ కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకోండి. ఈ పిండి వేయక్కర్లేదు, ఇవన్నీ తీసి బాగా కలుపుకుంటే చాలా టేస్ట్ అయిన కేక్ మనకి రెడీ అవుతుంది. ఈ కేకులు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ అన్ని వేసుకుందాం. అన్ని వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవడం. కలిపిన తర్వాత మనం తయారు చేసి ఉంచిన కేక్ గిన్నె అన్ని పిండి అన్ని జల్లించాం కదా, దీంట్లో ఇలాగ వేసుకోవాలి. ఇలాగ చుట్టూ కూడా మనం దీన్ని వేసుకోవాలి. ఇలాగ పూర్తిగా అంత గిన్నె అంతా ఉడిచి మనం ఇందులో ఇలా ఒకే లెవెల్గా ఇలా వేసుకోండి. ఇది మనకి 15 నుంచి 20 నిమిషాలు సిమ్లో పెడితే కేకు రెడీ అవుతుంది. ఇలా అంత వేసుకున్నాక ఇలా మూత పెట్టి ఇది మనం పొయ్యి మీద పెడదాం. మనం కేకు కలుపుకుంటున్నప్పుడే ఇది పొయ్యి మీద, ఇక చూసారా, మంట పెట్టాను. ఈ ఇసుక వేసి ఆ గిన్నె పెట్టాలి, అది వేడెక్కింది. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కేక్ గిన్నెతో ఇలా దీని మీద కరెక్ట్గా ఇలా సెట్ అవుతుంది. ఇలా పెట్టి సిమ్లోనే ఉంచాలి, చూసారు కదా. ఇదో ఇందులోంచి కూడా వేడి వచ్చి మీదనంతా అవుతుంది. ఇది 15 నుంచి 20 నిమిషాలు సిమ్లో ఉంచాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక మనం మూత తీసి చూద్దాం. సిమ్లో పెట్టి ఇలాగా
కేకు తయారు చేద్దాం. 20 నిమిషాలు అయింది కదా, చూద్దాం. ఇలా మూత తీసి ఇలా చూడండి, ఇలాగా ఒక స్పూన్ తీసుకొని ఇలా మనం అంటే అది మనకి దీనికి అంటకుండా ఇలాగ నెయ్యిలాగే ఆయిల్ లాగే రావాలి, అప్పుడు మనకు అది ఉడికినట్టు. కొంచెం వంటిందంటే ఒక 2 మినిట్స్ ఇంకా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారు కదా, ఇదో ఇలా రావాలి. ఇది మనకి తయారైంది కదా. ఇది మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ ఇసుక నుండి బయటికి ఇలా దించేసి ఒక 5 మినిట్స్ చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మనం ఇది తిరిగేసుకొని తీసుకుందాం. కేకు ఇలాగ వచ్చింది కదా, చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఇలాగ బోర్లించుకుందాం. ఇలాగ బోర్లిస్తే కేక్ పడుతుంది. ఇలాగ బోర్లించాక ఇలా మనం తీసుకుంటే చూసారా ఎంత బాగా కేక్ తయారైందో. దీన్ని మనం ఇటు నుండి టర్న్ చేసి ముక్కలు ఇలాగా బోర్లించాం కదా, ఇంత కలర్ఫుల్గా బాగా కాలిన చూశారు కదా. దీన్ని ముక్కలు కోసుకుందాం. ఇటు నుండి అటు తిప్పుకొని ఇలాగా తీసుకొని ముక్కలు కోసుకుందాం. ఇలా వచ్చింది కదా, ఇందులో ఇలా మనం ముక్కలు కోసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏ సైజుగా అంటే ఆ సైజు ఇలాగా ముక్కలు కోసుకుందాం. గోధుమ పిండితో డ్రై ఫ్రూట్ కేకు రెడీ అయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే.